నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో టీడీపీ పిలుపునిచ్చిన బంద్పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెల్లారేసరికి టీడీపీ, జనసేన నేతల ఇళ్ల వద్ద పోలీసులు వాలిపోయారు. ఇళ్లలో ఉన్నవారికి హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా లేనివారు ఎక్కడికి వెళ్లారో ఆరా తీసే పనిలో పడ్డారు. మరోపక్క బ్రిడ్జి సెంటరు, ఆర్టీసీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించారు. ఇక టీడీపీ కార్యాలయం వద్దకు సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో అధిక సంఖ్యలో చేరుకుని ఎవరిని అటువైపు రాకుండా నిలువరించారు. టీడీపీ నేతలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసేన యువ నాయకుడు సిద్ధూను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆటోలో కుక్కి మరీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. టీడీపీ మహిళా విభాగం కార్యకర్త కొల్లూరు అశ్విని టీడీపీ కార్యాలయం వైపు వెళుతుండగా మహిళా కానిస్టేబుల్తో అడ్డుకున్నారు. దీంతో అశ్విని వారిని తీవ్రంగా ప్రతిఘటించి అక్కడి నుంచి టీడీపీ కార్యాలయంలోకి వెళ్లారు. పోలీస్ కదలికలు లేని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు బ్యాంకులు ముంచారు. టీడీపీ ఇన్ఛార్జి సుబ్బానాయుడు ఎలగొల్ల టీడీపీ, జనసేన నాయకులు మద్దతు కూడగట్టుకుని నిరసన తెలిపేందుకు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. పట్టణంలో సెక్షన్ 144 అమలవుతుంది, బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మాలేపాటి బయటకు వెళ్లకుండానే తిరిగి ఇంటిలోకి వెళ్లారు. నా పాటికి నేను నడుచుకుంటూ పోతున్నా, నన్ను వచ్చి ఆపి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి నా మీద చెయ్యడానికి ఎవరికి హక్కు ఉంది? ఎవరికి హక్కు ఉంది? ఎందుకు ఆపుతున్నారు నన్ను? నేను ఏమైనా దర్రా చేశానా? లేకపోతే ఇంకేమైనా చేశానా? లేదా రోడ్డు మీద ఎలా వచ్చి కూర్చున్నానా? నా పాటికి నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక నడుచుకుంటూ వెళ్ళే మహిళకు ఆహ్వాన హక్కు అధికారం ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఉంది? మంది ఏమైనా తీసుకొని వచ్చారా? నా పాటికి నేను నడుచుకుంటూ పోతున్నా. గమ్మునా, ఆపు ఆగండి అన్నారు, ఆగాను. లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఆటో ఎక్కిందంటారు, ఏమి న్యాయం? నేను ఏమి తప్పు చేశాను? ఏమి నేరం చేశాను? ఇప్పుడు నన్ను ఎక్కిస్తున్నారు. మేము బయటకు పోకుండా ఎవడిచ్చారు ఆ రూలు? బాగుంది ఈ నోటికి ఎవరు చెప్పండి? సీఏ గారి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.